ఐవిఎస్ గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కి స్వాగతం. ప్రస్తుతం ఏషియన్ మార్కెట్స్లో ఒక మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. ఎస్జిఎక్స్ నిఫ్టీ కాస్త పాజిటివ్గా ట్రేడ్ కావడం చూస్తున్నాం. దీన్ని బట్టి మన మార్కెట్స్ కూడా ఇవాళ కొద్దిగా పాజిటివ్గా ఉన్నప్పటికీ, బట్ ఏ మేరకు సస్టైన్ అవుతుంది అనేది ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఎందుకంటే వరుసగా 4 రోజుల పాటు మార్కెట్స్లో చాలా స్ట్రాంగ్ గెయిన్స్ మనం చూసాం. నిన్న కూడా హ్యూజ్ వోల్టాలిటీ మార్కెట్స్లో కనిపించింది. దాదాపు 50 నుంచి 100 పాయింట్ల మేర అప్స్ అండ్ డౌన్స్ నిన్న మనం చూసాం. బట్ స్టిల్ బుల్స్ అండ్ బేర్స్ మధ్య జరిగిన నిన్న పోరాటంలో మళ్ళీ బుల్స్ తమ ఆధిక్యాన్ని చాటుకున్నారు. 10,855 పాయింట్ల దగ్గర నిన్న క్లోజ్ అయింది. ఇంతకాలం 10,820 లెవెల్ దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని నిఫ్టీ ఎదుర్కొంటూ వచ్చింది. ఇప్పుడు దాన్ని కూడా అధిగమించి దాని పైన క్లోజ్ అయింది, 10,850 పైన. సో మేబీ ఇక్కడి నుంచి కొద్దిగా షార్ట్ టర్మ్లో అప్సైడ్ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి అనలిస్ట్ భావిస్తూ వస్తున్నారు. దీనికి తోడు మనకు అక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి డొమెస్టిక్ మార్కెట్స్ నుంచి పాజిటివ్ న్యూస్ ఫ్లో ఎక్కువ అవుతుంది. అంటే అమెరికన్ మార్కెట్స్లో కూడా చూసాము, డౌ జోన్స్ వరుసగా 4 రోజుల పాటు లాభాల్లో ముగిసింది. ఇక్కడ నుంచి వడ్డీ రేట్ల పెంపుకు సంబంధించిన విషయంలో కొద్దిగా పేషెన్స్ వహిస్తాము, కొద్దిగా ఓర్పు వహిస్తాము అని చెప్పి యుఎస్ ఫెడ్ చెప్తోంది. దీనితో అక్కడ పార్షియల్ షట్డౌన్ కూడా జరిగిన సంగతి మన అందరికీ తెలిసిందే. దీనివల్ల ఇప్పటికప్పుడు వడ్డీ రేట్ల పెంపుకు సంబంధించి అంత దుందుడుకుగా ఉండకపోవచ్చు అన్న ఒక సంకేతాన్ని ఫెడ్ ఇచ్చింది. ఇది కూడా మార్కెట్స్ ఒక రకంగా ముందుకు వెళ్లేందుకు కారణమైందని చెప్పుకోవాలి. అటు యుఎస్ చైనా ట్రేడ్ టాక్స్ ముగిసాయి, దాని అవుట్కమ్ ఇంకా తెలియదు కానీ, బట్ సమూహం కొద్దిగా గొప్ప పాజిటివ్గా ఉండొచ్చు, నెగిటివ్గా ఉండకపోయినా అన్న ఒక ఫీల్ని మార్కెట్ అందిపుచ్చుకుంటుంది. దానివల్ల అది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ పాజిటివ్ ఫ్యాక్టర్. అటు క్రూడ్ కూడా లోయర్ లెవెల్స్ నుంచి బాగా పెరుగుతుంది. ఆల్మోస్ట్ $51-$52 నుంచి డిసెంబర్ లోలో ఇప్పుడు $60 వచ్చేసింది. 20% ప్లస్ దాకా గెయిన్స్ క్రూడ్ ఆయిల్లో కూడా వచ్చింది. ఇది కూడా వన్ ఆఫ్ ది మేజర్ పాజిటివ్ ఫ్యాక్టర్ వాళ్ళకి. ఇటు డొమెస్టిక్ ఫ్రంట్స్లోకి వస్తే ప్రభుత్వం అనేక తాయిలాలు ఇచ్చే ప్రయత్నాల్లో ఉంది. రాబోయే ఎలక్షన్ దృష్టిలో ఉంచుకొని అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకోవడం, అన్ని వర్గాలను ఏదో విధంగా తాయిలాలు ఇచ్చి ఆకట్టుకునే ప్రయత్నాల్లో ఉంది. సో తాజాగా మళ్ళీ రియల్ ఎస్టేట్ సెక్టార్కి కొన్ని పాజిటివ్ న్యూస్లు, న్యూస్ ఫ్లో రాబోతుందన్న సంకేతాల నేపథ్యంలో రియల్ ఎస్టేట్ సెక్టార్ మళ్ళీ అట్రాక్టివ్గా ముందుకు కదులుతోంది. అండ్ బడ్జెట్ సీజన్ సంబంధించిన డేట్స్ దాదాపుగా అనౌన్స్ అయినట్టే కనిపిస్తుంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి పార్లమెంటువి. ఫిబ్రవరి 1 ఇంటరిమ్ బడ్జెట్ని కేంద్రం ప్రవేశపెట్టబోతోంది. అది కూడా వన్ ఆఫ్ ది న్యూస్, ఎందుకంటే దాని నుంచి కూడా కొద్ది గొప్ప ఇండస్ట్రీస్ సెక్టార్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. అటు ఈరోజు ఆల్మోస్ట్ 9 మేజర్ కంపెనీస్ రిజల్ట్స్ రాబోతున్నాయి. టీసీఎస్, బంధన్ బ్యాంక్ వంటి కంపెనీల రిజల్ట్స్ ఉన్నాయి. ఎస్ బ్యాంక్ దాదాపుగా క్యాండిడేట్స్ని ఖరారు చేసింది MD CEO పోస్టులకు సంబంధించి. అయితే దాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పంపిస్తే వాళ్ళు ఓకే చేయాల్సి ఉంటుంది కాబట్టి. సో ఎస్ బ్యాంక్లో కూడా మేబీ ఒక పాజిటివ్ న్యూస్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటిదాకా నిధి మేజర్ మార్కెట్ ఓవర్వ్యూ అనలిస్తా ఎలాంటి వ్యూతో నాటి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ బోత్ ఆఫ్ యూ సార్. సో వోల్టాలిటీ మార్కెట్స్లో పెరిగింది, 50-100 పాయింట్స్ నిఫ్టీలో మూమెంట్ అనేది చాలా కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. అది పక్కన పెడితే డొమెస్టిక్ ఫ్రంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం అనేక తాయిలాలు ఇచ్చి ఆకట్టుకున్న ప్రయత్నాల్లో ఉంది సెక్టార్స్ వారీగా. సో ఎలాంటి వ్యూతో ఉన్నారు మీరు? యా, ఫస్ట్ ఆన్సర్ టు ద సెకండ్ క్వశ్చన్, డొమెస్టిక్ అంశాలు మనకి దే విల్ టేక్ యూనో ఫ్రంట్ స్టేజ్ అండి. నెంబర్ 1, మనకి ఈ ఎలక్షన్ లోపల గవర్నమెంట్ వాళ్ళు ఎన్ని రాయితీలు ఇచ్చినా ఏదన్నా మనకి ఫెసిలిటేట్ చేయడానికి ఫార్మర్స్ కానీ లేకపోతే ఫ్రీ బీజ్ అనండి, మీరు ఏదన్నా అనండి, ఇట్స్ డెఫినెట్లీ బ్యాడ్ ఇన్ ద లాంగ్ టర్మ్ ఫర్ ద ఎకానమీ, నో డౌట్ అబౌట్ ఇట్. ఈవెన్ మార్కెట్లో కూడా అది అంత పాజిటివ్గా తీసుకుంటాయని చెప్పి నేను అనుకోను. కానీ ఇవన్నీ పక్కన పెడితే మనకి కార్పొరేట్ రిజల్ట్స్ కనుక మెరుగుపడితే మాత్రం మార్కెట్కి ఈ అంశాలతో సంబంధం లేకుండా మార్కెట్ బిహేవియర్ విల్ బి డిఫరెంట్. ఇక్కడ నుంచి దేర్ క్యాన్ బి ఎ స్మాల్ కరెక్షన్ అండి, ఎందుకంటే ఎక్స్టర్నల్ న్యూస్లో మాత్రం మనకి అమెరికన్ మార్కెట్స్ కొద్దిగా డౌన్ నుంచి బాగానే షార్ప్గా రికవర్ అయినాయనే చెప్పొచ్చు. ఆల్మోస్ట్ క్లోజ్ టు 22,000 దగ్గర నుంచి 23,700 దాకా డౌ జోన్స్ కూడా వచ్చింది. సో దేర్ ఇస్ అ షార్ప్ రికవరీ. ఈవెన్ టెక్నాలజీ స్టాక్స్లో కూడా బాగా బీటన్ డౌన్ దగ్గర నుంచి అట్లీస్ట్ 10-15% మినిమం మనం అక్కడ రైజ్ అనేది చూసాం. సో మనకి ఓన్లీ కార్పొరేట్ ఫండమెంటల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిజల్ట్స్ ఆర్ ద ఓన్లీ రీజన్ నౌ అండి. పాలిటిక్స్ పక్కన పెట్టండి, పాలిటిక్స్ ఏం జరుగుతుందో అనేది డెఫినెట్లీ ఇట్ విల్ హ్యావ్ ఎ బేరింగ్ ఆన్ ద మార్కెట్. బట్ అవన్నీ కూడా మనకి మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే మనకి ఎలక్షన్ రిజల్ట్స్తో పాటు సింక్రనైజ్ అవుతాయి ఈసారి మేలో. సో మే, జూన్, మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత యాన్యువల్ రిజల్ట్స్ ప్లస్ జనరల్ ఎలక్షన్ రిజల్ట్స్ ఇవన్నీ సింక్ అవుతాయి. దట్ విల్ బి ఎ వెరీ వాలటైల్ పీరియడ్. ఈ లోపల కూడా మనకి అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉంటాయి. ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు 100 పాయింట్స్ నిఫ్టీ అయితే మాత్రం ఇట్ హెస్ బికమ్ ఎ న్యూ నార్మల్ అనమాట. సో ఆన్ ఏ యూనో మెషిన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ టుడే దెన్ ఎ హ్యూమన్ బీయింగ్స్ పర్సెప్షన్.
సో చాలా ఫాస్ట్గా ట్రేడర్స్ కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు రియలీ క్యాచ్ అప్ విత్ ద స్పీడ్ ఆఫ్ ద మెషిన్స్ అండ్ కంప్యూటింగ్ స్పీడ్. ఇవన్నీ పక్కన పెడితే ట్రేడర్స్ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కాషియస్. వాలటాలిటీ అనేది ఇట్ ఈస్ హియర్ టు స్టే అండ్ ఇట్ హెస్ బికమ్ ఎ న్యూ నార్మల్. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మంచి కంపెనీలు ఏ సెక్టర్లో అయినా అండి, ఎక్సెప్ట్ మెటల్స్ కానివ్వండి, ఇటువంటి కమాడిటీ సెక్టర్స్ కొద్దిగా పక్కన పెట్టి పర్ఫార్మింగ్ సెక్టర్స్లో ఏ సెక్టర్ అయినా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసి కొద్దిగా కామెంటరీ పాజిటివ్ ఉంటే మాత్రం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎక్స్టర్నల్ రీజన్స్ 2-3 ప్రైస్ పాయింట్స్లో అటువంటి స్టాక్స్ మాత్రం అయితే 2-year వ్యూ కొనాలని చెప్పి. సో మీరు ఎలాంటి టెక్నికల్ వ్యూతో ఉన్నారు? 10,800 పైన అయితే నిన్న క్లోజ్ అయింది. బట్ కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఏంటంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో నేను యాక్టివిటీ లేదు, జస్ట్ ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్లో మాత్రం మూమెంట్ ఉంది. దీన్ని బట్టి కొద్దిగా ఇండెక్స్ మేనేజ్మెంట్ లాంటిది జరుగుతుందని చెప్పి చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎన్ని ట్రేడింగ్ స్ట్రాటజీస్ వర్కౌట్ చేసుకుంటే మనకు డబ్బులు వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఎన్ని స్పెసిఫిక్ స్టాక్స్ ట్రేడింగ్ కోసం ఉన్నాయి? అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, వోల్టాలిటీ అనేది లాస్ట్ ఫ్యూ డేస్గా, అంటే దానికి ముందు కూడా ఉంది, లాస్ట్ ఫ్యూ డేస్గా ఇంట్రాడే బేస్ వోల్టాలిటీ అనేది హైకి లోకి మనం చూసుకుంటే 120, 130, 140 పాయింట్స్ రేంజ్లో నిఫ్టీ అనేది కొనసాగుతుందండి. అయితే ఇటువంటి టైంలో ట్రేడర్స్, అంటే ప్రొఫెషనల్ ట్రేడర్స్ మాత్రమే చాలా జాగ్రత్త కూడా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్గా నిన్న చూసాం, నిన్న 130 ఆ టైంలో ప్లస్ 50 పాయింట్స్ ఉన్న నిఫ్టీ వితిన్ మినిట్స్లో మైనస్ 50కి రావడం, తర్వాత మళ్ళీ లాస్ట్లో మళ్ళీ రికవరీ కావడం, అంటే ఒక డైరెక్షన్లో మార్కెట్ పోవటం లేదన్నమాట. సో దాన్ని బట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ట్రేడర్స్ ఎప్పటికప్పుడు పొజిషన్స్ అనేది క్లియర్ చేసుకుంటూ ఉండాలి. ఈవెన్ టెక్నికల్గా ఇది మంచి బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి ఇక్కడి నుంచి ఇంకా పెరుగుతుంది లేదా ఇక్కడి నుంచి ఇంకా పడుతుంది అని అట్లా, అంటే కంటిన్యూగా వన్ సైడ్ వెళ్లకుండా ఒక రేంజ్లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దానికి తోడు స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది మనకి కొనసాగొచ్చు అండి రానో రోజుల్లో. ఈవెన్ ప్రస్తుతం దీంతోపాటు గవర్నమెంట్ ఇప్పుడు మనకి చూస్తున్నాము, క్యాబినెట్ మీట్ ఉంది, తర్వాత ఇంటర్ బడ్జెట్ ఉంది, పాజిటివ్ అంశాలు కొన్ని కొన్ని సెక్టార్కి రావడానికి అవకాశం ఉంటుంది, కొన్ని కొన్ని స్టాక్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అటువంటి స్టాక్స్లో మనకి అప్డేట్ చూస్తున్నాము, మెజారిటీ మిడ్ క్యాప్లో అసలు పార్టిసిపేషనే లేదు, ఓన్లీ ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్ ఎఫ్ఎండ్ఓ స్టాక్స్లో ఎక్కువగా యాక్టివిటీ కనపడుతుంది. అయితే ఇక ఈరోజు మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు కూడా ఫ్లాట్గా కొంచెం ఓపెన్ కావచ్చు. మనం చూసాము నిఫ్టీకి రెసిస్టెన్స్ జోన్ ఒక 10,820-840 అనుకున్నాము, దానిపైన ఉంది. నెక్స్ట్ 7-8 times 10,920-940-950 లెవెల్స్ నుంచి రివర్స్ అయింది. అంటే ఇక్కడ నుంచి ఇంకో 100 పాయింట్స్ ర్యాలీ ఉండొచ్చు, అది దాటితేనే మనకి న్యూ హైస్ని ఫామ్ చేయొచ్చు. అయితే మనకి ఈ లోపల పాజిటివ్ అంశాలు వస్తే అది కూడా దాటడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ బయాన్ డిప్స్, సెల్ అండ్ రాలీస్ కూడా మనం వాడుకోవచ్చు. సెక్టార్స్ కానీ చూసుకుంటే ఫార్మా స్టాక్స్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయినాయి. అరవిందో ఫార్మా లాంటి స్టాక్ని ఎవరి డిప్లో కూడా బై చేయమని చెప్తాను పొజిషనల్ ట్రేడర్స్. ఆ తర్వాత సెల్లింగ్ విషయానికి వస్తే ఈరోజు ఇంట్రాడే కోసము హయ్యర్ లెవెల్స్లో ఏషియన్ పెయింట్స్ని సెల్ చేయమంటాను. కొంచెం గ్యాప్ అప్ కానీ వచ్చిందంటే సెల్ చేసి 14-12 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే 13-92, 13-88 ఆ లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. మరోవైపు ఎల్ఎన్టీని ఒకటి కూడా హయ్యర్ లెవెల్స్లో సెల్ చేయమంటాను. 13-90 దాటి దానిపైన, అంటే క్లోజర్గా 1400 ఆ లెవెల్కి వచ్చినప్పుడు దాన్ని కూడా సెల్ చేసుకోవచ్చు. ఈవెన్ పొజిషన్ ట్రేడర్స్ ఎల్ఎన్టీని కంటిన్యూ చేసుకోవచ్చు. తర్వాత మారుతి ఒకటి నిన్న కొంచెం హై నుంచి కరెక్ట్ అయింది, బట్ పాజిటివ్గానే క్లోజ్ అయింది. నేను కూడా 7-5 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే దాన్ని కూడా ఇంట్రాడే కోసము 7460 దగ్గర టార్గెట్ పెట్టుకొని 7520 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఎక్స్పైరీ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో చాలా వాల్యూమ్స్ ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయండి. 27,800 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. చాలా వరకు సెకండ్ హాఫ్లో బ్యాంక్ నిఫ్టీ కొంచెం వీక్ కావడానికి అవకాశం ఉందండి. సో అది టెక్నికల్ వ్యూ. కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. తిరుపతి నుంచి ఫస్ట్ కాలర్ సురేష్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, చెప్పండి. శేషు గారిని సార్ చెప్పండి. ఏం లేదండి, సిండికేట్ బ్యాంక్ ఇప్పుడు కొత్తగా వాళ్ళ స్టాఫ్ కి ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్ ఇస్తుంది. ఓకే, ఆ బ్యాంక్ లో నేను ఎంప్లాయీ. అప్ టు 25% వరకు డిస్కౌంట్ ఇచ్చే అవకాశం ఉంది అని తెలుస్తుంది. సో ఈ సమయంలో అది కొనవచ్చా సార్? మీ బ్యాంక్ గురించి మాకంటే మీకే బాగా తెలుసు, బ్యాంక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది. ఐడియా ఉందా మీకు? మంచి మంచి బ్యాంక్ సార్, వెరీ గుడ్, మంచి బ్యాంక్, బాగా చేస్తున్నాము. ఓకేనండి. అంటే ఇక్కడ పిఎస్యు బ్యాంక్స్ అంతా కూడా ఏంటంటే ఇప్పుడున్న కాంపిటీషన్కి, అంటే ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్స్ లాగా సర్వీస్ ప్రొవైడ్ చేయడంలో చాలా వరకు వెనకబడ్డారండి. సో మనం చూస్తున్నాం అదొకటి, తర్వాత ఈ ఎన్పిఏ ఇష్యూస్ ఒకటి. లాస్ట్ ఒక 1 year ఎన్పిఎస్ తగ్గించుకుంటూ పోతున్నారు, బట్ అంటే ఓవరాల్గా బ్రాండ్ ఉంది, పాతది, ఇవన్నీ బాగానే ఉన్నాయండి.
బట్ ఎందుకో పిఎస్యు అంటే అంత అగ్రెసివ్గా వెళ్ళరు, చాలా స్లోగా ఉంటారు, కన్జర్వేటివ్గా ఉంటారు, కాబట్టి పెద్ద గ్రోత్ అయితే ఉండదు. పిఎస్యు మీద నేను అంత పాజిటివ్గా లేనండి. ఈవెన్ పిఎస్యు బ్యాంక్స్ మనకి లాస్ట్ ఒక 5-6 ఏళ్లలో బాగా పెరిగిన స్టాక్ అంటూ బ్యాంకింగ్లో ఏదీ లేదు, అన్నీ కూడా బాగా వీక్ అయినాయి. అయితే ఒకటి వాల్యుయేషన్స్ ఒకటి అట్రాక్టివ్గా ఉన్నాయి, అంటే బాగా లో పిఈతో ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి మీకు స్టాక్ ఆప్షన్ మీకు 25% తగ్గించి ఇస్తారన్నా కూడా స్టాక్లో కొనండి, ఒక జస్ట్ ఒక 15-20% ప్రాఫిట్స్ వస్తే ఎగ్జిట్ కానీ అంతకుమించి పెద్దగా పెద్ద ర్యాలీస్ అయితే న్యూ హైస్ వెళ్ళే అవకాశాలు ఇప్పట్లో నెక్స్ట్ 2 ఇయర్స్లో కనపట్టలేదండి. ఒక 20% 30% పెరిగితే మీరు, ఎందుకంటే మీకు 25% తక్కువ ఇస్తున్నారు కాబట్టి కొనుక్కొని ఒక 15-20% పెరిగినాక అమ్ముకోండి. పూణే నుంచి కుమార్ మరొక హలో. అడగండి కుమార్ గారు. నమస్తే అండి. మార్నింగ్ అండి, చెప్పండి సార్. జేఎస్డబ్ల్యూ స్టీల్ 280 పుట్ తీసుకున్నాను సార్, టైర్ 15 పైసలు, 3 లాట్ తీసుకున్నాను. 280 పుట్, ఓకే, 5 రూపీస్ 15 పైసలు, 3 లాట్ తీసుకున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ. మరి ఎలా ఉంటుంది జేఎస్డబ్ల్యూ పుట్? ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. ఒకటి ఒకవైపు జేఎస్డబ్ల్యూ స్టీల్ 280 పుట్టు నిన్న చూసాం బాగా వీక్ అయిందండి స్టాక్ పరంగా. లాస్ట్ ఫ్యూ డేస్గా కొంచెం దీంట్లో ర్యాలీ వచ్చింది, వీక్గానే ఉందండి. ఓవరాల్ ట్రెండ్ అయితే వీక్ ఉంది, అయితే మార్కెట్ కూడా సపోర్ట్ చేస్తే, అంటే మార్కెట్ ఒక వీక్ ఉన్న స్టాక్ మార్కెట్ పడిందంటే ఇది మరింత వీక్ అయ్యి క్లోజర్గా నెక్స్ట్ 280 లెవెల్స్ రావచ్చండి. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ మంత్ 31st లాస్ట్ డే, చాలా రోజులు ఉన్నాయి కాబట్టి ఏంటంటే మీరు ఎప్పటికప్పుడు ట్రేడింగ్ పొజిషన్స్ని మార్చుకుంటూ ఉండండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ఈ రోజు రేపట్లో ఒక డిప్ వచ్చినప్పుడు తీసేసేయండి. 280 దగ్గర సపోర్ట్ ఉంది, ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో ఒక చిన్న విరామం. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. చాలా మెయిల్స్ ఉన్నాయి, కొన్ని మెయిల్స్ కూడా మనం తీసుకుందాం. వెంకటేశ్వరరావు అడుగుతున్నారు, భారత్ ఫోర్జ్ తీసుకుందాం అనుకుంటున్నారు, 520 స్టాక్స్ ఆల్రెడీ హోల్డ్ ఉన్నాయి, హోల్డ్ చేసుకోవచ్చు, ఇంకా యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారు భారత్ ఫోర్జ్? ఐ డోంట్ థింక్ సో అండి, ఎందుకంటే వాళ్ళకి కంటిన్యూస్లీ ఆ క్లాస్ 8 ట్రక్స్ ఫ్రమ్ అమెరికా ఆర్డర్స్ చాలా క్షీణించాయి, అంటే మంత్ ఆన్ మంత్ కూడా బాగా డౌన్వర్డ్ ఫాల్ ఉండేది. అండ్ మనకి ఇండియాలో కూడా చూస్తున్నాం, కమర్షియల్ వెహికల్స్ డిసెంబర్ సేల్స్ అంత ఆశాజనకంగా లేదు, అంతకుముందు నవంబర్, సో పికప్ అనేది జనరల్ ఇదే. సో ఇట్స్ ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద బిజినెస్ ఫర్ భారత్ ఫోర్జ్ అండి. ఇట్స్ ఎ గుడ్ కంపెనీ అండ్ ఇట్స్ ఎ గ్రేట్ కంపెనీ. అండ్ నాన్ ఆటోమోటివ్ బిజినెస్ అనేది వాళ్ళకి రకరకాల వర్టికల్స్లో ఉన్నాయి, డిఫెన్సు, ఏరోస్పేసు, మెరైను, ఇటువంటివి, సో ఆన్ అండ్ సో ఫోర్త్. సో ఐ థింక్ మంచి కంపెనీ అయినా కానీ కరెంట్లీ మాత్రం ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై అండి. వెయిట్ చేయండి కొద్దిగా, మేబీ 1 or 2 quarters అయిన తర్వాత కొద్దిగా ఏదన్నా ఇఫ్ దెర్ ఈజ్ ఏ రైజ్ ఇన్ ఇంటేక్, ఆర్డర్స్ ఇంటేక్స్లో కొద్దిగా వాళ్ళ కామెంటరీ రెగ్యులర్లీ ఇది మంత్లో ఉన్న మంత్ ఫిగర్స్ కూడా వస్తుంటాయి కాబట్టి కొద్దిగా ఆశాజనకంగా ఉండి వాళ్ళ కామెంటరీ కూడా కొద్దిగా పాజిటివ్గా ఉన్నప్పుడు యూ కెన్ టేక్ ఎ బెట్ అండి. కరెంట్లీ మాత్రం ఇట్ విల్ బి ఎ లాగార్డ్. హైదరాబాద్ నుంచి రామారావు పొరకాలు అడగండి. రామారావు గారు గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, చెప్పండి. ఒకటి మహేంద్ర మహేంద్రా 800 లో తీసుకున్నాను సార్ షేర్స్, అవి 720 వచ్చేసినాయి, 3 మంత్స్ తీసుకున్నా సార్. మహీంద్రా అండ్ మహీంద్రా, త్రీ మంత్స్ టార్గెట్ పెట్టుకొని ఎప్పుడు కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా రాకూడదండి మార్కెట్స్లోకి. దట్టు మనకి ఇప్పుడు మార్కెట్స్ ఒక ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి 3 మంత్స్ లాస్ట్ ఫ్యూ డేస్ కానీ చూసుకుంటే మహీంద్రా మహీంద్రా జస్ట్ ఒక ఫ్యూ డేస్లోనే ఒక 8% దాకా కరెక్షన్ చూసామండి. మెయిన్ కారణము మనకి మంత్లీ సేల్స్ నెంబర్స్ అనమాట, దాని కారణంగా ఈ స్టాక్ బాగా పడిపోయింది. నేను కూడా ఇప్పట్లో మళ్ళీ 800 అంటే చూడడానికి 80 రూపాయలు ఉన్నా కూడా 800 రూపీస్ వస్తుందైతే నేను అనుకోను. ఈ నెలలో అట్లీస్ట్ ఈ నెలలో మ్యాక్సిమం 740 నుంచి 750 అండి, దాన్ని దాటి పెరకపోవచ్చు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మీరు ఒక 3 నెలల్లో రావచ్చేమో, వస్తే మాత్రం మీరు ఎగ్జిట్ కాండి షార్ట్ టర్మ్ వ్యూతో అంటున్నారు కాబట్టి 3 నెలలే రావడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. అవకాశం వస్తే వస్తే మాత్రం మీరు ఎగ్జిట్ కామని చెప్తాను. నరసాపురం నుంచి శివ మరొక. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. నేను డిహెచ్ఎఫ్ఎల్ బై చేశానండి, ఏమో రిజల్ట్ బాగున్నది, అన్ని బాగున్నాయి, నా షేర్ పెరగట్లేదు తగ్గిపోతుందండి. డిహెచ్ఎఫ్ఎల్ ఏ ప్రైస్ లో తీసుకున్నారు? 400 అండి. డిహెచ్ఎఫ్ఎల్ కి రిజల్ట్స్ కాదండి, వేరే కారణంతో స్టాక్ పడుతూ వస్తుంది, లిక్విడిటీ ఇష్యూస్ కారణంగా డిహెచ్ఎఫ్ఎల్ హోల్డ్ చేసుకోవచ్చా? ఐ డోంట్ థింక్ సో అండి, ఎందుకంటే కంపెనీ పరంగా అన్ని బాగానే ఉన్నాయి, మీరు చెప్పినట్టు రిజల్ట్స్ బాగున్నాయి కానీ ఎందుకు పెరగట్లేదు. సో ఆ
ఓవర్లో చూస్తే మనకి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అది కూడా దగ్గర దగ్గర 1300 దాకా వెళ్ళి అది కూడా ఇప్పుడు అరౌండ్ 700-800 మధ్యలో ఉంది. సో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అన్నిటికీ కూడా సివియర్ లిక్విడిటీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాయి. అందుకని ఫస్ట్ ఐఎల్ఎఫ్ఎస్ ఎప్పుడైతే ప్రాబ్లం బయటపడ్డదో దాని తర్వాత జనరలీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ లైక్ ఇండియా బుల్స్, డిహెచ్ఎఫ్ఎల్, దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ ఇటువంటివన్నీ కూడా స్ట్రాంగ్ సెల్లింగ్కి గురయ్యాయి. సో ఇక్కడి నుంచి రిజల్ట్స్ మీద కాదండి, వాళ్ళకి లిక్విడిటీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీరేదాకా ఐ డోంట్ థింక్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్లో మళ్ళా కంప్లీట్ ఇంట్రెస్ట్ ఆ సెక్టర్లో వస్తుందని అనుకున్నాను. సో మీ దగ్గర ఉన్న షేర్స్ ఈ రేట్లో మాత్రం కొద్దిగా ట్రేడ్ చేసి యావరేజ్ కాస్ట్ తగ్గించుకోవడానికి ప్రయత్నించాను. ఖమ్మం నుంచి మల్లయ్య కాలం అడగండి. మల్లయ్య అశోక్ సార్ నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. అశోక్ లీలాండ్ సార్ తీసుకున్నారు తీసుకుందాం అనుకుంటున్నారా? నమస్కారం సార్. అశోక్ లీలాండ్ 110 రూపాయల్లో బై చేశానండి. ఓకే, ఇప్పుడు అది అమ్మమంటారా ఉంచమంటారా సార్? తగ్గుతుందని అనిపించింది. అశోక్ లీలాండ్ 110 హోల్డ్ చేయండి అండి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్కి తీసుకున్నది సైకిల్ ఉంటుందండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క సైకిల్ ఉంటుంది. ఆ సైకిల్లో ఒక్కొక్క సెక్టార్లు పార్టిసిపేషన్ చేస్తాయి. ఇప్పుడు అంతా కూడా ఆటోమొబైల్ చాలా వీక్ ఉందండి. అయితే ఇప్పుడు కొంచెం నేను పాజిటివ్ న్యూస్, ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ నుంచి అనుకుంటా కొన్ని బస్సులు ఆర్డర్ అశోక్ లీలాండ్కి వచ్చింది. తర్వాత ఈవెన్ కొన్ని స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి, అంటే ఎలక్షన్స్ దృష్ట్యా అన్నమాట. కాబట్టి కొంచెం ఇక్కడ నుంచి మళ్ళీ పెరిగి క్లోజర్గా 105 ఆ లెవెల్స్ మీ లెవెల్ కూడా రావచ్చేమో నెక్స్ట్ ఒక 2-3-4 మంత్స్లో వస్తే మీరు ఎగ్జిట్ కానీ షార్ట్ టర్మ్ వ్యూతో. బట్ ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా అంటే 2-3 ఏళ్ళు ఉద్దేశం ఉంటే హోల్డ్ చేయండి. ఇంకా కొంచెం కరెక్షన్ వస్తే క్లోజర్గా అంటే 90 బిలో వచ్చినప్పుడు, 80స్లోకి వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ కొంత యాడ్ కూడా చేసుకోమంటాను. షార్ట్ టర్మ్ అయితే కొంచెం 108 నుంచి 112 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చండి. నగేష్ మెయిల్ చేస్తున్నారు, మిధాని 110 రూపీస్లో 600 షేర్స్ ఉన్నాయి, ఎస్ బ్యాంక్ 174లో 30 షేర్స్ ఉన్నాయి, హోల్డ్ చేసుకోవచ్చు టూ స్టాక్స్ని లాంగ్ టర్మ్ కోసం, మిధాని అండ్ ఎస్ బ్యాంక్? ఐ థింక్ డెఫినెట్లీ హోల్డ్ చేయండి. మిధాని దో మెటల్ కంపెనీస్ అన్నీ రీసెంట్లీ పడుతున్నాయి, మిధాని ఈజ్ అ డిఫరెంట్ కంపెనీ అండి. అంటే వాళ్ళు చాలా హైలీ స్పెషలైజ్డ్ అలాయ్స్ ఫర్ వెరీ స్పెసిఫిక్ యూజ్, అంటే నీష్ మార్కెట్ ప్లేయర్స్ అండి వాళ్ళు ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటల్ స్పేస్లో కూడా. సో డెఫినెట్లీ ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ మిధాని. సెకండ్లీ ఎస్ బ్యాంక్లో ఐ థింక్ ద వర్స్ట్, ఇక్కడైతే నాకు ఇక్కడ నుంచి పెద్దగా డౌన్వర్డ్ కనిపించలేదు. ఓవరాల్ మార్కెట్ బాగా వీక్ అయితే ఒక 20-30 రూపీస్ పడచ్చు, గతంలో 160 దాకా వెళ్ళింది కాబట్టి. బట్ ఐ థింక్ ఈ రేట్ నుంచి మాత్రం ద నెక్స్ట్ 2 ఇయర్ వ్యూ ఉంటే మాత్రం తప్పకుండా ఉంచండి. అండ్ ఒకవేళ డిక్లైన్ అయితే కొద్దిగా అడిషనల్గా కూడా కొనండి ఎస్ బ్యాంక్. ఆల్ ద నెగిటివ్స్ ఐ థింక్ ఆర్ ప్రైస్డ్ ఇన్ అండి. రాబోయే రోజులు నెక్స్ట్ 2 ఇయర్ వ్యూ ఉంటే మాత్రం యూ విల్ మేక్ గుడ్ మనీ ఇన్ ఎస్ బ్యాంక్ ఆల్సో. అనిల్ కుమార్ మెయిల్ చేస్తున్నారు, ఈఎల్ఎస్ఎస్, డిఎస్పి, బ్లాక్ రాక్ అండ్ ఆయుత బిర్లా సన్లైఫ్ ట్యాక్స్ రిలీఫ్ మంచి ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఐడిఎఫ్సి ట్యాక్స్ అడ్వాంటేజ్ ఉంది, దానికంటే మేబీ మిర్రర్ అసెట్ కూడా మీరు ఒకసారి చూడొచ్చేమో. మల్టీక్యాప్ ఫండ్ ఏదైనా లాంగ్ టర్మ్ కోసం సజెస్ట్ చేస్తారా? ఎన్ని మల్టీక్యాప్ ఫండ్? ఓ రీసెంట్లీ చాలా రీక్లాసిఫికేషన్ అయిందండి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ మల్టీక్యాప్ అది అంటే మేబీ మోతిలాల్ ఒస్వాల్ 30 అట్లా ఒకటి ఉంది. అండ్ సెకండ్లీ మీరు మల్టీక్యాప్ ఫండ్ దానికంటే కూడా ఇప్పుడు ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ మల్టీక్యాప్. అది కాకుండా సెపరేట్లీ ఓపెన్ ఎండెడ్ స్కీమ్స్లో మీరు పెట్టాలంటే యూనో హెచ్డిఎఫ్సిలో బ్యాలెన్స్ ఫండ్ ఒకటి, రీసెంట్లీ ఇంకొక కొత్తది టాటా బ్యాలెన్స్ ఫండ్ కూడా ఒకటి వస్తుందండి, అండ్ ఎన్ఎఫ్ఓ ఒకటి వస్తుంది. సో ఇవన్నీ కొత్తవైనా కానీ ఐ థింక్ రీక్లాసిఫికేషన్ రీసెంట్లీ అయిందండి. గతంలో లాగా ఐ డోంట్ థింక్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ ఆల్సో విల్ పర్ఫామ్. సో నా ఉద్దేశంలో ఐ థింక్ హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ విచ్ ఆల్సో గివ్స్ రెగ్యులర్ డివిడెండ్స్. సో ఎందుకంటే గతంలో లాగా మనం జస్ట్ బై అండ్ ఫర్గెట్ ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా పనికిరాదు, చర్నింగ్ కూడా బాగా ఎక్కువ అయింది వాళ్ళు. సో ఐ థింక్ దీస్ ఆర్ 1 or 2 గుడ్ ఫండ్స్ అండి. సుబ్బారావు అడుగుతున్నారు, జగ్గంపేట నుంచి ఏసీసీ ప్రెజెంట్ రేట్లో పిక్ చేసుకోవచ్చు అండ్ ఏంటి ట్రేడింగ్ రేంజ్? ఏసీసీ ఒక రేంజ్లోనే ఉంది, కొంచెం వీక్గానే ఉందండి. రీసెంట్గా 1500 ఆ లెవెల్కి వచ్చింది క్లోజర్గా, అంటే 1480+కి వచ్చి మళ్ళీ అక్కడ నుంచి కరెక్ట్ అయింది. షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే కొంచెం వీక్గానే ఉంది. మీరు బయ్యింగ్ అయితే ఇక్కడ ఈ లెవెల్లో వద్దని చెప్తారండి? ఈ లెవెల్లో వద్దు అయితే మనకి రిజల్ట్ ఎప్పుడున్నా తెలియదు, రిజల్ట్కి ముందు ఒక చిన్న ర్యాలీ రావచ్చండి. అంతకుమించి పెద్దగా పెరుగుతుంది అనుకోను. నిన్న కూడా బ్రేక్ డౌన్ చూసాము కాబట్టి షార్ట్ టర్మ్ ట్రెండ్ 1420 దాకా రావచ్చు. 1420 ఆగితే ఓకే, 1420 ఆగలేదంటే మరింత బిలో కూడా, ఐ మీన్ 1400 బిలో కూడా రావచ్చు. లాస్ట్ మైల్ హైదరాబాద్ శ్రీదేవి అడుగుతారు, లక్ష్మీ విలాస్ బ్యాంక్ 144లో తీసుకున్నారు, 1500 షేర్స్ హోల్డర్, దాని నుంచి ఫెడరల్ బ్యాంక్ షిఫ్ట్ అవర్ అవ్వచ్చా? ఎల్విబి టు ఫెడరల్ బ్యాంక్? యా, ఫెడరల్ బ్యాంక్ కొద్దిగా హై ప్రొఫైల్ ట్రేడింగ్ యాక్టివిటీ కూడా జరుగుతుందండి అందులో, ఎందుకంటే ఎఫ్ఎండ్ఓలో ఉంది అండ్ చాలా లిక్విడ్ షేర్.
సిమిలర్లీ లక్ష్మీ విలాస్ బ్యాంక్ కూడా ఇట్స్ ఫెయిర్లీ లిక్విడ్, కానీ ఐ థింక్ రిలేటెడ్ టు ఫెడరల్ బ్యాంక్ ఇందులో తక్కువ. ఇక్కడి నుంచి ఇప్పుడు ఫెడరల్ బ్యాంక్లోకి షిఫ్ట్ అవ్వనేది అంత ఉత్తమం కాదు. ప్రాబ్లీ 50% ఆఫ్ ద స్టాక్ మీరు ఫెడరల్ బ్యాంక్లో షిఫ్ట్ అవ్వచ్చు, కొద్దిగా రిస్క్ కూడా డైవర్సిఫై అయినట్టు ఉంటుంది సేమ్ సెక్టర్లో. బట్ కంప్లీట్లీ లక్ష్మీ విలాస్ బ్యాంక్ నుంచి ఇప్పుడు బయటపడడం అంత ఉత్తమం కాదు. ఇంకా చాలా మెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి, బట్ సమయం మించిపోతుంది, దీంతో కార్యక్రమం ఇక్కడ వైండప్ చేద్దాం. మళ్ళీ మార్కెట్స్ అట్ 11లో యూట్యూబ్లో టీవీ5 మనీ వేదిక ద్వారా కలుద్దాం. స్టే విత్ అస్.